సో నిన్న మనకి ఆడంపీస్ ఇచ్చిన షాక్తో మనకి ఏదైనా స్మాక్డౌన్ వ్యూషిప్ అయినా ఎఫెక్ట్ పడిందా లేదా గురించి మాట్లాడుకుందాం. అండ్ అలానే రోమన్ రీన్స్ అండ్ కెవిన్ ఓవెన్స్ వాళ్ళ రైవల్రీ ఎప్పుడు ఎండ్ అవుతుంది అండ్ ఎలా ఎండ్ అవుతుందో దానిపైన కూడా నేను మీకు 3 పాయింట్స్ చెప్తాను. అండ్ ఆల్సో గైస్ రసల్ మీనా గురించి, రాయల్ రంబల్ గురించి, అండ్ నెక్స్ట్ వీక్ జరగబోయే మండే నైట్ రాకి ఏమేమి సర్ప్రైజెస్ చూడడానికి దొరుకుతాయో దానిపైన క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, సో మీరు లాస్ట్కి తప్పకుండా చూడండి. సో హాయ్ గైస్, మై నేమ్ ఇస్ వివేక్ అండ్ యూఆర్ వాచింగ్ డబ్ల్యూడబ్ల్యూ తెలుగు ఫ్యాన్ ఛానల్. సో గైస్, మన వీడియోని స్టార్ట్ చేద్దాం. నిన్న జరిగిన స్మాక్ డౌన్ వ్యూవర్షిప్ తోని, సో గైస్ షో అయితే ఓవరాల్ గా బాగానే ఉండే లాస్ట్ వీక్ తో కంపేర్ చేస్తే. ఎందుకంటే గైస్ ఇక్కడ మనకి కొత్త టాలెంట్స్ కి కొంచెం మంచి పుష్ ఇచ్చారు. ఎలాగంటే మీరు చూసుకోండి, ఇక్కడ షిన్స్కే నకమూర అయితే డిఫీట్ చేశారు జే ఉసోని. అండ్ అలాగే సిజారో కూడా తన కెరియర్ లో బిగ్గెస్ట్ విన్ అని చెప్పండి. ఎందుకంటే అక్కడ న్యూట్రలైజర్ తోని డానియల్ బ్రెయిన్ ని పిన్ చేశారు. సో గైస్ ఇలానే కొంచెం మంచి పుష్ ఇస్తున్నారు టాలెంట్స్ కి. అండ్ ఇదే కాకుండా మనకి అపోలో క్రూజ్ కూడా కొంచెం స్క్రీన్ టైం దొరికింది. ఎలాగైతే పాల్ హెమన్ అండ్ రోమన్ రీన్స్ దగ్గర అడ్వైస్ తీసుకోవడానికి కనిపించారు. అండ్ అలానే మనకి తన ఫ్యూచర్ కూడా తెలిసిపోయింది. ఏదైతే ఇంటర్కాంటినెంటల్ ఛాంపియన్ బిగీఏ తన నెక్స్ట్ టార్గెట్ అని అయితే ఇక్కడ రివీల్ అయిపోయింది. సో గైస్ ఇక్కడ బాగానే జరుగుతుంది, కొత్త టాలెంట్స్ని మళ్ళీ రికగ్నైజ్ చేస్తున్నారు విన్స్ మెక్మాన్. అండ్ మెయిన్ ట్విస్ట్ అయితే మనకి మెయిన్ ఈవెంట్లో దొరికింది. సో గైస్ ఇక్కడనైతే మనకి కాంటాక్ట్స్ అనేది చూడడానికి దొరికింది యాడమ్ పియర్స్ అండ్ రోమన్ రీన్స్ మధ్యన. అండ్ అంతా బాగానే జరిగింది, తొందరలోనే కాంటాక్ట్ సైన్ ఇన్ చేశారు. అండ్ దెన్ ఇక్కడ మనం డబ్ల్యూబీ రూల్స్ అకార్డింగ్ చూసుకుంటే ఇక్కడ ఛాలెంజర్కి ఒకవేళ ఇంజురీ కానీ అయితే తన దగ్గర ఒక ఛాన్స్ ఉంటుంది వేరే రెస్టర్ని రీప్లేస్ చేయడానికి. అండ్ అదే జరిగింది. అండ్ మనకి ఇక్కడ కెవిన్ ఓవెన్స్ షాక్ చేశారు తన సర్ప్రైజ్ రిటర్న్తోని. అండ్ దెన్ ఏముంది, కాంటాక్ట్ని సైన్ చేశారు. అండ్ ఇప్పుడు టైటిల్ షాట్ దొరికింది ఇంకొకటి యూనివర్సల్ ఛాంపియన్షిప్ టైటిల్ కోసం. అండ్ గైస్ ఇలా అయితే ఈ ట్విస్ట్ కొంచెం బాగుండే. అండ్ దీనివల్లనే మనకి ఇక్కడ వ్యూవర్షిప్ అయితే ఇంక్రీజ్ అవుతూ కనిపించింది. ఎందుకంటే గైస్ మనకి నిన్న జరిగిన స్మాక్ డౌన్కి 2.153 మిలియన్ వ్యూవర్షిప్ చూడడానికి దొక్కింది. అంటే మనం లాస్ట్ వీక్ తో కంపేర్ చేసుకుంటే కొంచెం అయితే ఇంక్రీజ్ అయింది. ఎందుకంటే మనకి లాస్ట్ వీక్ జరిగిన స్మాక్ డౌన్కి 2.003 మిలియన్ వ్యూవర్షిప్ చూడడానికి దొక్కింది. సో గైస్ ఇక్కడ మంచి పని చేశారు, మంచి బుకింగ్స్ ఉండే, అందుకని ఇక్కడ స్మాక్ డౌన్ వ్యూవర్షిప్ పెరిగింది. అండ్ లెట్స్ సీ ఇలానే కంటిన్యూ చేస్తే వ్యూవర్షిప్ అయితే పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ గైస్ ఇప్పుడు మనం రసల్ మీనియా గురించి మాట్లాడుకుందాం. సో గైస్ మనకి నెక్స్ట్ 2 ఇయర్స్ అవుతా జరగబోయే రసల్ మీనియా మొత్తం లోగోస్ రివీల్ అయిపోయాయి. అండ్ డేట్ అండ్ లొకేషన్ కూడా. సో గైస్ ఇక్కడ మీకు ఒక చిన్న డౌట్ ఉంటుంది మీ అందరికీ, ఎందుకంటే మనకి ఈ ఇయర్లో జరగాల్సిన రసల్ మీనియా 37 ఏదైతే హాలీవుడ్ థీమ్లో ఉండబోతుందో అది మాత్రం ఇక్కడ క్యాన్సిల్ చేశారు. దాన్ని అయితే వీళ్ళు 2023కి పెట్టారు. సో దీని వెనకాల రీజన్ ఏంటంటే ఒకటే గైస్ ఇప్పుడు చూడండి, సారీ రసల్ మీనియా హాలీవుడ్లో చేస్తున్నారంటే ఇక్కడ చాలా పెద్ద ఈవెంట్ ఇది. అండ్ ఇలాంటి పెద్ద ఈవెంట్కి ఫ్యాన్స్ రాకపోతే మొత్తం అంతా చెడిపోతుంది. సో గైస్ ఇక్కడ వీళ్ళు డ్రీమ్ మ్యాచెస్ ప్లాన్ చేశారు రోమన్ రీన్స్ వర్సెస్ రాక్ అని. సో ఇంత పెద్ద డ్రీమ్ మ్యాచెస్ ఉన్నప్పుడు ఫ్యాన్స్ లేకపోతే డబ్ల్యూడబ్ల్యూ ఊహించినంత రెస్పాన్స్ అయితే రాదు. సో అందుకోసం అనే గైస్ ఈ పాండమిక్ తగ్గి ఫ్యాన్స్ వచ్చేంత వరకు మనం హాలీవుడ్ థీమ్ రసల్ మీనియా చేయొద్దని డబ్ల్యూడబ్ల్యూ డిసైడ్ అయింది. అండ్ అందుకోసం అనే గైస్ మనకి ఒక కొత్త లోగో అండ్ ఒక కొత్త థీమ్తోని ఇక్కడ మనకి రసల్ మీనియాని అయితే రివీల్ చేశారు. సో గైస్ నేను మీకు మొత్తం లైన్ బై లైన్ చెప్తాను. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 2021 ఇయర్లో జరగబోయే రసల్ మీనియా వచ్చేసి రేవెన్ జేమ్స్ స్టేడియంలో జరగబోతుంది టాంపా ఫ్లోరిడాలో. అండ్ ఇది కూడా గైస్ సేమ్ మన రసల్ మీనియా 36 ఎలా అయిందో సేమ్ 2 నైట్స్ ఉంటాయి. అండ్ ఈచ్ నైట్కి ఒక పెద్ద మెయిన్ ఈవెంట్ మ్యాచ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏజే స్టైల్స్ వర్సెస్ అండర్టేకర్ ఒక బోన్యార్డ్ మ్యాచ్ అయింది ఫస్ట్ నైట్కి. అండ్ సెకండ్ నైట్లో మనకి డ్రూ మ్యాక్ఇంటైర్ వర్సెస్ బ్రాక్ లెస్నర్ మ్యాచ్ చూడడానికి దొక్కింది. సో ఇలానే గైస్ ఇక్కడ కూడా 2 డేస్ ఉంటుంది రసల్ మీనియా. అండ్ అలాగే 2022 ఏదైతే రసల్ మీనియా 38 ఉందో అదైతే గైస్ మనకి AT&T స్టేడియంలో జరగబోతుంది టెక్సస్లో. అండ్ అది జస్ట్ 1 నైటే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రసల్ మీనియా అండ్ అదే హాలీవుడ్ థీమ్లో జరగబోతున్న రసల్ మీనియా 39. అండ్ అది వచ్చేసి మనకి సోఫీ స్టేడియం లాస్ ఏంజలస్లో జరగబోతుంది. సో గైస్ ఇవైతే మనకి నెక్స్ట్ ఇప్పుడు కరెంట్లీ ఉన్న 3 రెసల్మీనియాస్ థీమ్స్ అండ్ లోగోస్ అండ్ డేట్ ఇవి అన్నాయి. సో గైస్ చూద్దాం మరి ఇక్కడనైతే మనం మిస్ అయిపోతాం. అండ్ ఆబ్వియస్లీ ఇది కావాల్సిందే, ఎందుకంటే డబ్ల్యూబ్ల్యూ చాలా మనీ ఇన్వెస్ట్ చేస్తుంది. అండ్ ఇంత చేసినా మనకి ఫ్యాన్స్ రాలేదనుకోండి దాని అంతా బిస్కెట్ అయిపోతుంది. సో ఇందుకోసం అనే వీళ్ళు రెసల్ మీనియాని ఇలా స్విచ్ చేశారు. అండ్ నెక్స్ట్ అయితే గైస్ మనం కొంచెం మండే నైట్ రా గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే గైస్ మనకి కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే ప్లాన్ అవుతున్నాయి నెక్స్ట్ జరగబోయే మండే నైట్ రాకి.
సో గైస్ ఫస్ట్ థింగ్ వచ్చేసి గైస్ ఇక్కడ ఏజే స్టైల్స్ కన్ఫర్మ్ చేస్తారు ట్రిపుల్ హెచ్ని. సో గైస్ మనం లాస్ట్ వీక్ అయితే చూసాం ఏదైతే ర్యాండ్ న్యూటన్తోనే మ్యాచ్ అయింది అండ్ అది మ్యాచ్ కన్నా మధ్యలో ఆగిపోయిందని చెప్పాలి, ఎందుకంటే అలెక్సా బ్లిస్ వచ్చి ఇంటర్ఫియర్ చేసింది. సో గైస్ ఇక్కడనైతే ఛాన్సెస్ కొంచెం ఎక్కువనే ఉన్నాయి మళ్ళీ ర్యాండ్ న్యూటన్ రీమ్యాచ్ అడగడానికి. బట్ ఇక్కడ మనకి కొత్త రూమర్ అయితే వస్తుంది, అదేంటంటే ఏజే స్టైల్స్ ఛాలెంజ్ చేస్తారంట ట్రిపుల్ హెచ్ని. సో గైస్ మీకు గుర్తుంటే నేను ఆ వీడియోస్లో మీకు ముందు నుంచే చెప్పాను, ఇక్కడ చాలామంది నోటీస్ చేయని మనకి ఇంకొక డ్రీమ్ మ్యాచ్ కూడా ఉంది అండ్ అదే ఏజే స్టైల్స్ వర్సెస్ ట్రిపుల్ హెచ్. అండ్ అయితే ఏజే స్టైల్స్ అయితే నేను లాస్ట్ 2 ఇయర్స్ నుంచి చూస్తున్నా అనుకుంటా, ఎప్పుడో మనకి ఇంటర్వ్యూస్లో చెప్తూనే ఉంటారు డ్రీమ్ మ్యాచ్ ఏది ముందే ఎవరిని ఫేస్ చేయాలంటే ఏజే స్టైల్స్ ఒకటే చెప్తారు ట్రిపుల్ హెచ్ అని. సో గైస్ ఇక్కడ మనకి అదే ప్రాస్పెక్టివ్ని వీళ్ళు కొంచెం పుష్ చేస్తూ కనిపించే ఛాన్స్ ఉంది అండ్ ఇక్కడ వీళ్ళ రైవల్ని బిల్డప్ చేసి మనకి వ్రెస్లమేనియాలో వీళ్ళ ఇద్దరు మధ్యలో మ్యాచ్ చూడడానికి దొరికే ఛాన్స్ కూడా ఉంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి గైస్ మనకి జిండర్ మహల్ రిటర్న్ కాబోతున్నారు మండే నైట్ రాకి. సో గైస్ మీకు తెలిసింది ఆల్రెడీ మీకు మనకి సోనీలో కూడా యాడ్ చేయడం స్టార్ట్ చేశారు. మనకి జనవరి 26 అయితే ఒక ఇండియన్ ఈవెంట్ రాబోతుంది డబ్ల్యూడబ్ల్యూలో అండ్ అదే సూపర్ స్టార్ స్పెక్టాకులర్ అని. సో దీంట్లో మనకి ఇండియన్ వెస్టర్స్ కూడా చూడడానికి దొరుకుతారు, ఫర్ ఎగ్జాంపుల్ రింకు సింగ్, కవితాదేవి, సింగ్ బ్రదర్స్ అండ్ జిండర్ మహల్ అండ్ రా అండ్ స్మాక్ డౌన్ వాళ్ళు కూడా కొంతమంది కనిపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడైతే కన్ఫర్మ్ అయిన నేమ్స్ ఏజే స్టైల్స్, రేమిషీరో, బేలీ, చార్లెట్ ఫ్లేర్. అండ్ గైస్ ఈ ఈవెంట్ అయితే ఇండియా ఈవెంటే, బట్ గైస్ ఇది మన ఇండియాలో జరగదు, ఇది థండర్ డోమ్లోనే మొత్తం ఫిలిం చేసి మనకి 26 రోజు ఆనియర్ చేస్తారు. సో గైస్ ఇక్కడ జిండర్ మహల్ రిటర్న్ కావడానికి కూడా ఇదే రీజన్. సో మనకి ఏదైతే టాక్ షో ఏది ఉందో నాకు దాని పేరు కూడా తెలియదు, బట్ గైస్ జిండర్ మహల్ ఆ షో పెట్టుకొని ఇక్కడ ప్రమోట్ చేయడం స్టార్ట్ చేస్తారు సూపర్ స్టార్ స్పెక్టాకిల్కి. అండ్ ఇక్కడ మనకు ఒక మంచి సింగిల్స్ మ్యాచ్ కూడా చూడడానికి దొరికే ఛాన్స్ ఉంది. సో గైస్ ఇక్కడ ఆపోనెంట్ అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు, బట్ గైస్ ఏంజల్ గార్జా ఆర్ ఆ ట్రూత్ వీళ్ళిద్దరి మధ్యలో ఎవరో ఒకరు ఫేస్ చేస్తారు జిండర్ మహల్ని. బట్ మ్యాచ్లో అయితే ఇక్కడ మనకి జిండర్ మహలే గెలుస్తారు. అండ్ అలానే గైస్ ఇంకొక థింగ్ కూడా చెప్పాలి, మీకు తెలిసిందే మనకు డ్రూ మ్యాక్ఎంటైర్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్. సో గైస్ అతనికైతే ఇప్పుడు కరోనా పాజిటివ్ అయింది. సో గైస్ ఇది కొంచెం వియర్డ్గానే ఉంది, ఎందుకంటే ఇక్కడ డ్రూ మ్యాక్ఎంటైర్కి సిమ్టమ్స్ లేవు బట్ టెస్ట్లో అయితే పాజిటివ్ వచ్చింది. సో ఇక్కడ మనకి పెద్ద టెన్షన్ పడాల్సింది ఏం లేదు, మళ్ళీ రిలింక్విష్ అదంతా ఇమాజిన్ చేసుకోకండి. మనకి రాయల్ జబుల్లో అయితే కంపీట్ చేసే ఛాన్స్ ఉంది డ్రూ మ్యాక్ఎంటైర్. అండ్ గైస్ నెక్స్ట్ సర్ప్రైజ్ ఏంటంటే మనకి ఇక్కడ కీత్ లీ అండ్ ట్రిపుల్ హెచ్ మనకి టీమప్ వద్దు కనిపిస్తారంట. సో గైస్ మీరు లాస్ట్ వీక్ అయితే చూస్తారు బ్యాక్ షెల్లో చిన్న మూమెంట్ అయింది వాళ్ళిద్దరి మధ్యలో, ఏదైతే ఎన్ఎక్స్టి గురించి మాట్లాడుకున్నారు. సో అలానే మనకి అయితే కొంచెం రూమర్స్ ఇంకా రావడం స్టార్ట్ అయిపోయాయి, మనకి నెక్స్ట్ వీక్లో ట్రిపుల్ హెచ్ అండ్ కీత్ లీ అయితే ఒక టీంలో ఫామ్ అవుతారంట అండ్ దెన్ వాళ్ళు హర్ట్ బిజినెస్ని ఫేస్ చేస్తారంట ఫర్ రా ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ టైటిల్స్. సో గైస్ ఇదైతే కొంచెం బాగానే ఉంటుంది, కీత్ లీ కూడా ఇప్పుడు పెద్ద రోస్టర్ పైన చేయడం ఏం లేదు సేమస్ రవల్లి తప్ప. సో గైస్ ఇక్కడ ట్రిపుల్ హెచ్ వస్తే కొంచెం పుష్ దొరికే ఛాన్స్ ఉంది కీత్ లీకి. అండ్ గైస్ మీరు చెప్పండి, ఒకవేళ వీళ్ళిద్దరు నిజంగానే టీంపై కొద్ది రా ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ అయితే మీ రియాక్షన్ ఎలా ఉంటుందో నాకు కింద కామెంట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ గైస్ మనం ఫోర్త్ వచ్చేసి మనకి ర్యాండీ ఓటన్ అండ్ నికీ క్రాస్ ఒక టీమ్ లాగా ఫామ్ అవుతారంట. సో గైస్ వినడానికి కొంచెం వియర్డ్గా ఉంది, బట్ గైస్ ఇది ఒక మంచి ప్లాన్ అవుతుంది ఫ్యూచర్లో. సో గైస్ ఇప్పుడైతే మీరు చూడండి కొంచెము మనకి అలెక్సా బ్లిస్ ఎక్కువ ఆడిపోతుంది ర్యాండీ ఓటన్ పైన అటాక్ చేయడం లాంటివి. సో ఇక్కడ ర్యాండీ ఓటన్కి ఏం ప్రాబ్లం లేదు, ఎలాగైతే బెట్ ఫినిక్స్కి ఆర్కే ఇచ్చాడో సేమ్ ఇలా అలెక్సా బ్లిస్కి వేయడానికి పెద్ద టైం పట్టదు. బట్ గైస్ ఇక్కడ థింగ్స్ని కొంచెం ఇంట్రెస్టింగ్గా చేయడానికి డబ్ల్యూడబ్ల్యూ అయితే ప్లాన్ చేస్తుంది, ఒకవేళ మనం నికీ క్రాస్ని కానీ హిల్టన్ చేపించి ఏదైతే మీకు గుర్తుండొచ్చు మీరు కొంచెం ఎనక్షి ముందు నుంచి చూస్తే అప్పుడు నికీ క్రాస్ యొక్క గిమిక్ ఉండే ద ట్విస్టెడ్ సిస్టర్ ఆఫ్ ఎన్ఎక్స్టీ అని. సో గైస్ ఆ గిమిక్ కానీ మళ్ళీ రిటర్న్ చేసింది అనుకోండి, దెన్ మనం ఒక ఈవిల్ నికీ క్రాస్ని చూడడానికి దొక్కుతుంది. అండ్ గైస్ వీళ్ళిద్దరు టీమప్ అయితే బాగానే ఉంటుంది అండ్ దెన్ అలెక్సా బ్లిస్ అండ్ నికీ క్రాస్ మధ్యలో ఒక మంచి ఫైట్ అవుతుంది. అండ్ దెన్ ఇక్కడ ర్యాండీ ఓటన్ అండ్ ఫీండ్ అయితే యాజ్ యూజువల్ అనలైజ్ జరుగుతుంది. సో ఇక్కడ ఫీండ్కి అండ్ ర్యాండీ ఓటన్కి అయితే ఈక్వల్గా ఉంటుంది అండ్ మనకి ఫ్యూచర్లో వీళ్ళ 4 మెంబర్స్ మధ్యలో మనకు ఒక మిక్స్డ్ మ్యాచ్ కూడా చూడడానికి దొరికే ఛాన్స్ అయితే ఉంది. సో గైస్ మీ చెప్పండి, ఒకవేళ నికీ క్రాస్ కానీ ర్యాండీ ఓటన్ జాయిన్ అయితే మీ రియాక్షన్ ఎలా ఉంటుందో నాకు కింద కామెంట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ గైస్ మన 5th థింగ్ వచ్చేసి ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది, మనకి ఫస్ట్ టైం ఏజే స్టైల్స్ మేనేజర్ పార్ట్నర్ ఓమోస్ రిసల్ చేస్తూ కనిపిస్తారు. సో గైస్ మనకైతే ఇక్కడ ఒక మంచి ట్విస్ట్ వచ్చే ఛాన్స్ ఉంది, అదేంటంటే ఇక్కడ ఓమోస్ వర్సెస్ డ్రూగులకు ఒక మ్యాచ్ జరుగుతుంది అండ్ యాడమ్ పియర్స్ వచ్చి ఒక మంచి స్టిప్యులేషన్ యాడ్ చేసే ఛాన్స్ ఉంది ఈ మ్యాచ్లో. అదేంటంటే ఒకవేళ ఈ మ్యాచ్లో డ్రూగులకు కానీ గెలిచారనుకోండి దెన్ మనకి
డ్రూ గులక్ రాయల్ రంబుల్లో ఎంట్రీ చేసే ఛాన్స్ ఉంటుంది. బట్ ఒకవేళ ఓమస్ కానీ గెలిస్తే అతనికి ఆ ఛాన్స్ అయితే దొరకదు. అండ్ అలానే గైస్ ఇక్కడ ఇంకొక విషయం కూడా కన్ఫర్మ్ కాలేదు, ఒకవేళ ఈ మ్యాచ్లో నిజంగానే ఓమస్ గెలిచారనుకోండి దెన్ ఓమస్కి అక్కడ ఛాన్స్ ఉంటుందా రాయల్ రంబుల్లో ఎంటర్ కావడానికి? సో ఇది అన్నది మనకి మండే నైట్ రాలోనే తెలుస్తుంది. సో గైస్ ఏదైతే కానీ మనకి ఓమస్ అయితే ఫస్ట్ టైం రింగ్లో అయితే రెసల్ చేస్తూ కనిపిస్తారు. సో దీనికైతే నేను చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాను. అండ్ ఇవైతే గైస్ మనకి సర్ప్రైజెస్ చూడడానికి ఓకే ఛాన్స్ ఉంది నెక్స్ట్ వీక్ జరగబోయే మండే నైట్ రాలో. అండ్ నెక్స్ట్ గైస్ ఇప్పుడు మన వీడియోలో లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ అండ్ అదే రోమన్ రెయిన్స్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ రైవలరీ గురించి. సో ఇప్పటికీ మంత్స్ అయింది ఈ రైవలరీ స్టార్ట్ అయ్యి అండ్ దీని ఎండ్ కూడా మనకి తొందరలోనే ఉంది. సో గైస్ నేనైతే 4 పాసిబుల్ ఎండింగ్ గురించి వీడియో మాట్లాడతాను. సో ఫస్ట్ ఎండింగ్ వచ్చేసి, సో గైస్ ఈ మ్యాచ్లో రోమన్ రెయిన్స్ ఒక స్ట్రాటజీని యూజ్ చేస్తారు, ఏదైతే హెల్ ఇన్ ద సెల్లో యూజ్ చేశారు. సో గైస్ సేమ్ ఇలానే మ్యాచ్కి ముందు రోమన్ రెయిన్స్ ఏమని చెప్తారంటే, ఒకవేళ ఈ మ్యాచ్లో కెవిన్ ఓవెన్స్ ఓడిపోయారనుకోండి దెన్ ఆ తర్వాత కెవిన్ ఓవెన్స్కి ఒక్క ఛాన్స్ కూడా ఉండదు రోమన్ రెయిన్స్ని లేదంటే జే ఉస్వని ఫేస్ చేయడానికి. అండ్ గైస్ అలానే కెవిన్ ఓవెన్స్ దీనికి అగ్రీ చేస్తారు అండ్ మ్యాచ్ ఎండింగ్లో రోమన్ రెయిన్స్ మళ్ళీ మ్యాచ్ గెలిచాక వీళ్ళిద్దరి మధ్యలో మళ్ళీ ఎప్పుడు మ్యాచ్ అయితే జరగదు. సో గైస్ ఇది కొంచెం మంచి ఇంట్రెస్టింగ్ పాయింటే. అండ్ గైస్ సెకండ్ థింగ్ ఏంటంటే, రాయల్ రంబల్ మ్యాచ్లో ఇక్కడ కెవిన్ ఓవెన్స్ చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉంటారు అండ్ ఇక్కడ రోమన్ రెయిన్స్ పైన కాకుండా జే ఉస్వ అండ్ పాల్ హెమన్ పైన కొంచెం ఎక్కువ ఫోకస్ పెడతారు. అంటే గైస్ ఇక్కడ వాళ్ళిద్దరి పైన చాలా బ్రూటల్గా అటాక్ చేస్తారు అండ్ ఇక్కడ రోమన్ రెయిన్స్ అయితే పర్ఫెక్ట్ టైమింగ్ని చూసి ఇక్కడ జే ఉస్వ అండ్ పాల్ హెమన్ హెల్ప్ లేకుండానే ఇక్కడ కెవిన్ ఓవెన్స్ని ఓడించేస్తారు రోమన్ రెయిన్స్. సో ఈసారి ఎలాంటి చీటింగ్ లేకుండా క్లీన్ విన్ అయిపోతారు రోమన్ రెయిన్స్. సో దాని తర్వాత మళ్ళీ ఏ మొహం పెట్టుకొని మళ్ళీ ఛాలెంజ్ చేస్తారు కెవిన్ ఓవెన్. సో ఇలాగ వీళ్ళ రైవల్రీ అయితే ఎండ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ గైస్ థర్డ్ రీజన్ వచ్చేసి ఇక్కడ మనకి కొత్త పార్ట్నర్ తీసుకొని కెవిన్ ఓవెన్స్ వచ్చే ఛాన్స్ ఉంది రాయల్ రంబుల్లో. సో గైస్ మీరు చూడండి, ఇప్పుడు రోమన్ రెయిన్స్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మ్యాచ్లో ఎక్కువ సార్లు కెవిన్ ఓవెన్స్ ఎందుకు ఓడిపోయారంటే ఒక పార్ట్నర్ లేనందుకు. సో ఇక్కడ చూడండి, జే ఉస్సో రోమన్ రెయిన్స్ పర్మిషన్ లేకుండానే వచ్చి ఇంటర్ఫియర్ అయిపోయారు మ్యాచ్లో అండ్ ఇలానే కొన్ని థింగ్స్ అయిపోయి ఇక్కడ కెవిన్ ఓవెన్స్ ఇప్పటివరకు రోమన్ రెయిన్స్ పైన గెలవలేదు. అండ్ అదే గైస్ ఒకవేళ ఇమాజిన్ చేసుకోండి డానియల్ బ్రెయిన్ లేదంటే సామీ జైన్ లాంటి రెస్లర్ వచ్చి టీమప్ చేస్తే ఎలా ఉంటుంది? సో ఇది ఒక సింగిల్స్ రైవల్రీ, కాస్త ఒక ట్యాగ్ టీమ్ లాంటి రైవల్రీ అయిపోతుంది జే ఉస్సో అండ్ కెవిన్ ఓవెన్స్కి ఒక పార్ట్నర్ని యాడ్ చేస్తే. సో గైస్ ఇక్కడ ఛాన్సెస్ అయితే డానియల్ బ్రెయిన్వి ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ చూడండి, డానియల్ బ్రెయిన్కి రోమన్ రెయిన్స్ అండ్ జే ఉస్సో ఇద్దరితో ఇష్యూస్ ఉన్నాయి పాస్ట్లో. అండ్ అలానే ఇంకొకటి ఏంటంటే, మనకి డానియల్ బ్రెయిన్ అండ్ కెవిన్ ఓవెన్స్ వాళ్ళు లాస్ట్ ఇయర్ నుంచి అనుకుంటా కొంచెం డిస్కషన్స్ అవుతున్నాయి టీమ్ లాగా ఫామ్ కావాలని. సో అది ఇక్కడ జరిగే ఛాన్స్ అయితే ఉంది. అండ్ అలానే గైస్ ఇక్కడ సామీ జైన్ కూడా ఛాన్స్ వస్తున్నాయి. మీరు చూడొచ్చు ఇక్కడ ఇంటర్కాంటినెంటల్ ఛాంపియన్షిప్ టైటిల్ పోయింది బిగ్గీ దగ్గరికి అండ్ ఇప్పుడైతే కరెంట్లీ ఎలాంటి రోల్ లేదు స్మాక్డౌన్ పైన. అండ్ గైస్ అందరూ వెయిట్ చేస్తున్నారు ఒకవేళ మళ్ళీ సామీ జైన్ అండ్ కెవిన్ ఓవెన్స్ యూనైట్ అయితే బాగుంటుందని. సో ఇక్కడ మనకి మెల్లగా సామీ జైన్ కూడా ఫేస్ టర్న్ తీసుకొని ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది అండ్ వాళ్ళు ఫేస్ చేస్తారు రోమన్ రెయిన్స్ అండ్ జే ఉస్సోని. సో గైస్ ఇక్కడైతే రోమన్ రెయిన్స్ అండ్ కెవిన్ ఓవెన్స్ వాళ్ళ రైవల్ అయితే ఎండ్ అయిపోతుంది. బట్ ఇది ఒక ట్యాగ్ టీమ్ రైవల్రీ లాగా మళ్ళీ కొత్తది స్టార్ట్ అవుతుంది. అండ్ గైస్ దాని తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ ఎండింగ్ అదేంటంటే కెవిన్ ఓవెన్స్ హీల్ టర్న్. సో గైస్ ఇప్పటికి చాలా ఏం జరిగింది కెవిన్ ఓవెన్స్ ఫేస్ టర్న్లో, బట్ ఇక్కడ టైం వచ్చేసింది మళ్ళీ హీల్ టర్న్ తీసుకోవడానికి కూడా. సో మీరు చూడొచ్చు ఇప్పుడు బేబీ ఫేసెస్ కొంచెం ఎక్కువనే అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం మిస్టీరో ఫ్యామిలీ ఉంది అండ్ దెన్ ఇప్పుడు షిన్స్కే నాకమురా అండ్ సిజారో కూడా మెల్లగా ఫేస్ టర్న్ అవుతున్నారు. సో గైస్ ఇక్కడ మనకి కొంతమంది హీల్ రెసర్స్ అయితే కావాల్సిందే. సో అందుకోసమని గైస్ ఈ మ్యాచ్ ఎండ్ అయిపోగానే ఇక్కడ మొత్తం రైవల్రీని ఎండ్ చేసి కెవిన్ ఓవెన్స్ మళ్ళీ హీల్ టర్న్ తీసుకునే ఛాన్స్ ఉంది. అండ్ దీని తర్వాత సామీ జైన్ జాయిన్ కావచ్చు మళ్ళీ స్మాక్డౌన్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్కి. సో గైస్ ఇక్కడనైతే చాలానే ప్లేసెస్ ఉన్నాయి కెవిన్ ఓవెన్స్కి వెళ్ళడానికి. సో గైస్ ఇవైతే పాసిబుల్ 4 థింగ్స్, అంటే ఇలా వీళ్ళ రైవల్రీ ఎండ్ అయ్యే ఛాన్స్ ఉందని. సో మీరు చెప్పండి 4 థింగ్స్లో ఏదైతే బాగుంటుందో. అండ్ ఇది వాళ్ళ వీడియో. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే వీడియోని పక్కగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇప్పటికీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్క ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టండి లేటెస్ట్ అప్డేట్ కోసం. So love you all, take care.